జగన్ అక్రమస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి గల కారణాలు చెప్తూ 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సిబిఐ తరపున అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. బెయిల్ రద్దు, కేసు విచారణ, తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లని కలిసి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణని 5 ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి గల కారణాలు చెబుతూ 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు.